బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? విష్ణు నాభి కవలం నుండి పుట్టాడు. చూశాను కదా విష్ణు అవుతుంది ఫోటో. నాభి కవలం నుండి కొత్తడు కామరతుడు పోతుడు, పైన బ్రహ్మ పుట్టాడు. అంటే సృష్టికర్త తాతను కూడా, ఎందుకంటే తాత అంటే ఏ పని లేనుడు, ఏ వ్యాపారం లేదు అనికి, హాయి ఇంట్లో ఉంటాడు. ఏ పని తాత? నీవు ఆనందంగా జీవించే మార్గాన్ని బోధిస్తున్నాడా లేదు? ఇప్పుడు భగవద్గీత రాజవిద్యాభ్యాసం నేర్చుకుంటున్నాడు. ఇదెందుకు బోధిస్తున్నాడు? ఈ లోకంలో ఆనందంగా జీవించాలి, ఆ తర్వాత జీవన్ముక్త స్థితిని పొందాలి. ఈ జ్ఞానాన్ని నేర్పడేవాడు తాత, పిల్లలు ఎవరు తాత. కాబట్టి తను తాత, మనకి ఇవన్నీ బోధిస్తున్నాడు కదా. తన స్వరూపం కూడా తను తెలియజేస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి చూశాడు లేదా? చూశారా విగ్రహం ఎట్లా ఉంటుంది? ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో దేవత. మీరు చూస్తారు కానీ దర్శనం చేసుకుంటారా? అది కానీ చెప్పండి. ఒక చేతిలో గద, ఒక చేతిలో పద్మం, నాలుగు ఉంటాయి. విష్ణుమూర్తి చేతిలో ఈ నాలుగు ఉంటాయి. అంటే అది బిందు పట్టుకున్నాడు. ఓ గద పట్టుకునే వాళ్ళు గతి పట్టుకోవచ్చు కదా, లేకుంటే ఇంకేది పట్టుకోవచ్చు కదా. అవి ఏది పట్టుకున్నాడు అంటే శంఖం. అంటే నేను నీకు బోధిస్తున్నాను, గీతా జ్ఞానాన్ని నీకు బోధిస్తున్నాను. దీన్ని నేను శంఖుల ద్వారా, ఈ వేదాల ద్వారా ఈ విధంగా నీకు తెలియజేస్తున్నాడు ఆయన. ఇవన్నీ బోధిస్తున్నాను అని శంఖ ద్వారా పూజిస్తున్నాడు అంటే చెప్తున్నాను. ఇవన్నీ మీకు బోధలు కావిస్తున్నాను, ఎందుకంటే నువ్వు ఆనందంగా జీవించాలి కాబట్టి ఈ బోధ నీకు అందిస్తున్నాను. ఇంపార్టెంట్ గద, చేతిలో గద ఉంది అంటే ఈ బోధను వినలేదనుకో, వినలేదు ఆసనంలో పెట్టలేదు. విన్నా కానీ ఆచరణలో పెట్టలేదు, ఏమవుతుంది? చెప్పదు. అంటే జీవితంలో బాధలు తప్పవు. నేను చెప్పిన బోధ వినకపోతే జీవితంలో బాధలు తప్పవు. ఈ ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? సాధన చేయాలి. సాధన చేసామనుకో నీకు కలిగినట్టు పద్మం అంటే జ్ఞానం, అంటే నీకు జ్ఞానం లభిస్తుంది. ఎప్పుడు సాధన చేయాలి? ఒకవేళ సాధన చేయకపోతే వచ్చేదేంటి? మృత్యువు లభిస్తుంది. చక్రం వడిస్తే నీకు మృత్యువు లభిస్తుంది. అంటే మృత్యువు పొందే లోపల, మృత్యువు నీవు మృత్యు పాలు కాకుండా ఉండే లోపలనే సాధన చేయాలి. నేను చెప్పిన దాన్ని విని ఆచరణలో పెట్టాలి. ఒకవేళ వెళ్ళకపోతే నీకు జీవన్ముక్త స్థితి కానీ, జ్ఞానం కానీ, ఆనందంగా కానీ లోపంలో నువ్వు జీవించాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు పరమాత్మ? మనకు తాత, ఎందుకంటే వీటన్నిటినీ బోధిస్తున్నాడు కాబట్టి ఇతడు మనకు తాత అని చెప్పబడుతున్నాడు. నెక్స్ట్ వేద్యం, అహం వేద్యం. వేద్యం అంటే తెలియజేయవాడు. మనం తెలుసుకోవాల్సింది ఎవరిని జన్మించిన తర్వాత ఎవరు తెలుసుకోవాలి? ఈ జన్మ పరమాత్మను తెలుసుకోవడానికి ఇచ్చాడు. అంతేగాని సినిమాలు కానీ టీవీలు కానీ సీరియల్లు కానీ ఎలక్షన్ విషయాలు కానీ రాజకీయాలు కానీ తెలుసుకోవడానికి జన్మ ఇవ్వలేదు. ఎవరు తెలుసుకోవడానికి ఇచ్చాడు? పరమాత్మను తెలుసుకోవడానికి ఈ జన్మను ఇచ్చాడు. ఎందుకంటే పరమాత్మను తెలుసుకునే జ్ఞానం, అసలు జ్ఞానాన్ని పొందే అవకాశం ఒక్క ఈ జన్మకే ఉంటుంది. భగవంతుని తెలుసుకునే అవకాశం ఒక్క ఈ జన్మకు ఉంది. దేవతలకు లేదు, పశుపక్ష క్రిమి కీటకాలకు కూడా లేదు. వాటికి ఒక్క అర్హత లేదు, ఒక్క మానవుడికి అర్హత. ఎందుకంటే దేవతలు పూర్తి పుణ్యం చేసిన వాళ్ళు దేవతలుగా జన్మిస్తారు కాబట్టి వాటిని అనుభవించుకుంటూ అక్కడే జీవిస్తుంటారు దేవతలు స్వర్గాల లోకాల్లో. ఇక పూర్తిగా పాపం చేస్తున్నాయి కాబట్టి ఇక పశుపక్షాలుగా జన్మిస్తున్నాయి, చేసిన కర్మఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాయి. మనం పాపం చేస్తాం, పుణ్యం చేస్తాం కాబట్టి విచారణ శక్తి మనకు ఉంటుంది. మానవుడిగా మనం జన్మించనిచ్చాడు. బాధలు కలుగుతున్నాయి, సుఖాలు కలుగుతున్నాయి. వీటన్నింటినీ భరించుకుంటూ సాధన చేసే అవకాశం ఎవరికి ఉంది? ఒక మానవునికి ఉంది. కాబట్టి ఏమంటున్నాడంటే ఈ జన్మ వచ్చిన తర్వాత పొందదగింది ఏంటి? తెలియదలుచుకోదగింది పరమాత్మను తెలుసుకోవాలి. అంటే పరమాత్మను తెలుసుకోవడం జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. ఈ విధంగా యజ్ఞాత్మా సర్వమేద విజ్ఞాతం భవతి. ఎవరు తెలుసుకుంటే సర్వస్వం తెలియ వస్తుందో వారినే తెలుసుకోవాలి.
కోటి విద్యలు కోటి కోరిక అవన్నీ తెలుసుకున్న అవి భక్తిని ఇస్తాయి కానీ ముక్తిని మాత్రం ఇచ్చేవి కాదు. ఒక భగవంతుడికి సంబంధించిన జ్ఞానమే నీకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఇది నీకు సుఖాన్ని కలిగిస్తుంది, శాంతిని కలిగిస్తుంది, జీవితంలో మీద మోక్షాన్ని పొందిస్తుంది. అలాంటి జ్ఞానాన్ని నువ్వు పొందాలి. ఈ యొక్క ఈ జన్మకే సాధ్యం. ఎందుకంటే నెక్స్ట్ ఇంకోటి చెప్పుకుందాం, టైం లేదు. పవిత్రం, నెక్స్ట్ పవిత్రం. పవిత్రం అంటే అందరికంటే పవిత్రుడు ఈ లోకంలో పరమాత్మ అక్కడే. అతన్ని అపవిత్రం చేసే వస్తువు ఇంకొకటి లేదు. ఉన్నదంతా తానే కాబట్టి తనని ఎవరు పవిత్రం చేస్తారు? ఇంకో వస్తువు ఉంటే కదా అపవిత్రం చేయడానికి. ఉన్నదంతా తానే సర్వత్రా వ్యాపించున్నాడు కాబట్టి పవిత్రాణం పవిత్రమ్యో మంగళాన్ స మంగళం. పవిత్రంలో కంటే పవిత్రుడు, మంగళంలో కంటే మంగళకరమైన వాడు భగవంతుడు. అందుకోసం భగవన్ నామాన్ని స్మరిస్తే మనం పవిత్రం అవుతున్నాం. ఇప్పుడు స్నానం చేసుకోవడం ఏం చేస్తాం? అపవిత్ర పవిత్రమా సర్వ వ్యస్తాంగతమాక్షం సవాఖ్య భయంకర శుచి అని చెప్పుకుంటాం. అంటే నామ సంకీర్తనతో నామాన్ని ఎప్పుడైతే మనం పలుకుతున్నామో ఆ నామంతోనే మనం పవిత్రం అవుతున్నాం. అంతటి పవిత్రుడు పరమాత్మ. ఎందుకంటే ఈ పవిత్ర దేవంలో వచ్చింది జ్ఞానం. కాబట్టి జ్ఞానం నాకు ఈ జ్ఞానైన సదృశ్యం పవిత్రమైన విద్యతే. జ్ఞానంతో సమమైనది పవిత్రమైనది ఇంకొకటి లేదు. ఇప్పుడు మనం భగవంతుడితో కలిసామంటూ మనం కూడా దుర్మార్గుడు కూడా సన్మార్గుడుగా మారుతాడు. అది మళ్ళీ వచ్చే శ్లోకాల్లో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని చెప్పాడు గంగానది ఉంది, అది ప్రవహిస్తూ ఉంది, అది స్వచ్ఛంది, అది పవిత్రమైంది. ఒక మురికి కాలం వచ్చేందుకు చేరిందనుకోండి, అది కూడా ఉద్దూరం ప్రయాణించిన తర్వాత అది కూడా పవిత్రం అవుతుంది. అంటే అపవిత్రాన్ని కూడా పవిత్రం చేసేది జ్ఞానం కాబట్టి, దుర్మార్గుడు సన్మార్గుడు మార్చేది జ్ఞానం కాబట్టి, అటువంటి జ్ఞానం స్వరూపుణ్ణి కేంద్రం పవిత్రం. ఈ విధంగా జ్ఞానం ద్వారా కూడా పొందే అవకాశాలు ఉన్నాయని పవిత్రాన్ని కూడా తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ అహం ఓంకార, నేను ఓంకార స్వరూపుడు. అకార ఉకార మకార అర్ధమాత్రలతో కూడింది ఓంకారం. అన్ని నామాలకంటే శ్రేష్టమైనది ఓంకారం. ఓంకారంతో అది కలుపుతారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ. ప్రతి మంత్రానికి కూడా ఏముంటుంది, అది మూల మంత్రం. పరమాత్మ ఓంకార స్వరూపుడు. ఇందులో చెప్తాడు ఎందులో అధ్యాయం ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. భగవంతుడు ఏనామంతం పిలుస్తాం ఓం అని ఏకాక్షరమే ఆయన స్వరూపం నిర్ణయిస్తుందని మనం చెప్తాడు. భగవంతుడు ఓంకార స్వరూపుడు అంటే ఈ ఓంకారం రెండు విధాలు ఉపయోగపడుతుంది. పలకడానికి ఉపయోగపడుతుంది, ధ్యానించడానికి ఉపయోగపడుతుంది. ఓంకారం ఇలా రచించి పెట్టామనుకో, ఒక బొమ్మలా పెట్టుకోవడం ధ్యానానికి అదే పనికి వస్తుంది. చెప్పడం నామ ఉచ్చరించడానికి కూడా అదే పనికి వస్తుంది. ఇప్పుడు ఓం నమో భగవతే వాసుదేవ అని రూపం వేరు, నామం వేరు. ఇది రూపం ఒకటే, నామం ఒకటే, రెండు కలిసింది కాబట్టి ఇది అన్నిటికంటే గొప్పది. ఎందుకంటే వేదములన్నీ దేవుడు చెప్తున్నాయి. ప్రణవ సర్వ వేదేశు శబ్దకే ప్రమోష విషయం అంటాడు. అన్ని వేదములు ఎవరి గురించి వదిలిస్తున్నాయి? పరమాత్మ ఒక్కసారి ఉచ్చరిస్తే సకల వేదాలు చదివిన ఫలితం వస్తుంది. ప్రణవ సర్వ వేదేశు వేదములన్నీ ప్రణవాన్ని గురించి తెలియజేస్తున్నాయి కాబట్టి ఒక్కసారి ఓంకారాన్ని పలికితే సమకాల వేదాలు చెందిన ఫలితం వస్తుంది. అంతటి పవిత్రమైనది ఓంకారం. నిద్రని లేవగానే మనం ఏం చేయాలి? ఏ మాట పలకకూడదు, ఏ వాక్కు నీ నోటి నుండి రాకూడదు. ఓం అని కనీసం నీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, 11 సార్లు, 21 సార్లు, 181 సార్లు, నీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓంకారాన్ని పలకండి. ఈ ఓంకారాన్ని ఈ విధంగా పలకడం వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది, వాతావరణ కాలుష్యం తొలగిపోతుంది, రెండు వస్తాయి. ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఓంకారంతో మీరు ఆరోగ్య పరీక్ష కూడా చేసుకోవచ్చు. నిద్రను లేస్తాం, లేచిన తర్వాత ఓంకారాన్ని మనం చదువుతాం, ఓంకారాన్ని పలుకుతాం. 60 సెకండ్లు కంటిన్యూస్గా ఓంకారాన్ని వచ్చిందనుకో నీ నుండి, నువ్వు పూర్తి ఆరోగ్యవంతుడిగా అని అర్థం. 30 సెకండ్లు చేసావనుకో
మధ్యముడు అని అర్థం. అంటే ఆరోగ్యం సగమే ఉంది, ఇంకా 20 సెకండ్లు బలకమనుకో రోగగ్రస్తుడివి అని అర్థం. 10 సెకండ్లు బలకమనుకో నువ్వు వేస్ట్ వాడు అని అర్థం. ఎందుకు పరిగిరాని వాడు అని అర్థం. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అది సాధన, ఇంటికి పోయిన తర్వాత ఇప్పుడు తిన్న తర్వాత చేస్తే లాభం లేదు. పొట్ట ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉన్నప్పుడు ఈ ఓంకారాన్ని మనం పలుకుతుండాలి. అయితే ఓంకారాన్ని పలకడం వల్ల మనకు కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ లాభాలంటే మీకు చెప్తాను. ఇప్పుడు అకారము, ఉకారము, మకారము మూడింటితో కూడిందే ఓంకారం. ఈ మనము ఎప్పుడైతే ఓంకారాన్ని పలుకుతుంటామో అప్పుడు ఏం చేయాలి? నిటారుగా కూర్చోవాలి. బుధస్థానము నుండి ఈ యొక్క శిరస్సు వరకు నిటారుగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క నాభిస్థానం నుండి అకారం ప్రారంభమవుతుంది. ఓం అన్నప్పుడు అకారము నాభిస్థానం నుండి ప్రారంభమవుతుంది. ఈ నాభిస్థానం ఏంటంటే బ్రహ్మస్థానం. ఇది బ్రహ్మస్థానం. కాబట్టి ఇక్కడ బ్రహ్మ బయట ఎవరు ఉంటారు? శ్రీమతైడు శ్రీ బ్రహ్మ ఎవరు ఉంటారు? సరస్వతి ఉంటుంది. కాబట్టి నువ్వు సాధన చేస్తావనుకో, అమ్మ నీకు సకలమైన విద్యల్ని ప్రసాదిస్తుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. నెక్స్ట్ ఉకారం. ఉకారం ఎక్కడి నుంచి వస్తుంది మీరు బాగా గమనించాలి. మీరు అంటుంటే అర్థమవుతుంది. ఉకారము ఇక్కడ హృదయస్థానం నుండి వస్తుంది. హృదయస్థానం నుండి ఉకారం పలుకుతాం. ఉకారం పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ విష్ణు స్థానం, హృదయం విష్ణు స్థానం. ఇక్కడ ఎవరు ఉంటారు అని అంటే లక్ష్మీదేవి ఉంటుంది. సాధన చేసిన వాడికి ఏం కావాలి? సంపదలు కావాలి. ఇప్పుడు సాధన చేయాలంటే వాడికి సంపద ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. రెండు ఉంటేనే చేస్తాడు. లేదు, ఏది లేకుండా ఆ సాధన కష్టం అవుతుంది. కాబట్టి సకల సంపదల్ని అందిస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మీదేవి. కాబట్టి ఇది ఉకారం. ఇక మకారం గొంతు నుండి వస్తుంది. మకారం గొంతు నుండి వస్తుంది. ఈ గొంతులో ఇది శివస్థానం. ఇక్కడ ఎవరు ఉంటారు? పార్వతీదేవి ఉంటుంది. పార్వతీదేవి ఉంటుంది కాబట్టి నీకు శక్తి స్వరూపుని కాబట్టి సకలమైన శక్తులు నీకు లభిస్తాయి. అంటే సాధన చేసే వారికి ఆరోగ్యం ఉండాలి, సంపదలు ఉండాలి. కాబట్టి వీళ్ళంతా ఎవరికైతే ఎవరైతే ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారో, సంపదలతో తులతూగాలని ఎవరైతే కోరుకుంటున్నారో, అలాంటి వారు ఏం సాధన చేయాలి? ఓంకారాన్ని సాధన చేయాలి. చూడండి, మీకు అవసరం అనుకుంటే సకల సంపదలు ఉండాలి, సాధన జరగాలంటే ఓంకారాన్ని, ఆ శక్తి ఆరోగ్యం ధనవంతులై ఉండాలి, వాళ్ళు ధనవంతులై ఉండాలి. వాళ్ళ ఇంట్లో నీకు జన్మనిస్తానంటాడు. నువ్వు సాధన చేస్తున్నావు, సాధన ఫలించలేదు, ఈ జన్మలో మరణించావు, సాధన మళ్ళీ కొనసాగితేనే పూర్తిగా జ్ఞానం కలిగేది. కాబట్టి సాధన కొనసాగాలంటే ఏం చేయాలి? సంపద ఉండాలి, ధనం ఉండాలి. ఆ రెండు ఎవరింట్లో ఉంటాయో ఆ ఇంటిలో నీకు జన్మను కలిగిస్తారు. అప్పుడు ఆయన నువ్వు సాధన చేసుకోవచ్చు. నీకేదో మస్తు చెప్తూ అన్ని మస్తున్నాయి, పని చేస్తూ ఎందుకున్నాయి, గతంలో చేసుకున్న పుణ్యం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా జన్మించాడు. కాబట్టి ఈ విధంగా సాధన చేయాలంటే మళ్ళీ ఏం చేస్తాడు? అక్కడ నువ్వు సిద్ధిని పొందలేదనుకో, మళ్ళీ ఏం చేస్తావు తెలుసా? అథవా యోగినాం ఏవా కులే భవతి ధీమత అంటాడు. అంటే బుద్ధిమంతుడు, జ్ఞానవంతులైన యోగకులను జన్మనిస్తానంటాడు. అప్పుడు నువ్వు సాధన చేస్తున్నాడు పొందవచ్చు. అంటే జన్మ జన్మకు ఊర్ధ్వగతి. నేను చెప్తాను, ఓంకారాలు ఎప్పుడైతే మనం సాధన చేస్తున్నామో, పవిత్రమైన జ్ఞానాన్ని పొందడానికి ఎప్పుడైతే సాధన చేస్తున్నామో, జన్మ జన్మకు ఊర్ధ్వగతిని కలిగించి చివరికి తనను ఐక్యం చేసుకుంటాడు. అందుకోసం సాధన జరగాలి. ఎందుకంటే మనం జన్మించడానికి, మనం జీవించడానికి ఆహారం ఏ విధంగా అవసరమో, మనం తరించడానికి కూడా సాధన అంత అవసరం. ఆహారం లేకపోతే జీవించలేము, అలాగే సాధన లేకపోతే తరించలేము. మనం ధరించాలంటే సాధన తప్పకుండా ఉండాలి. ఇలాంటి సాధన ఇవ్వ చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాం వినండి. ఓంకారం ఎలా పలకాలంటే అందరూ నిటారుగా కూర్చోండి. కూర్చున్న తర్వాత ఇది ఓం అని పలుకుతుంటే నేను ఒకసారి చూపిస్తాను. మళ్ళీ ముక్కు ద్వారా దాన్ని ఊహించాలి. అది శాంతి కలిగిస్తుంది. నేను చెప్తానండి, ఓ మళ్ళీ నోటి తర్వాత దీన్ని ముగించారు. సీదాగా అంటే పిటారుగా కూర్చొని చదివి
ఈ విధంగా అని మళ్ళీ ఒక ఓంకారానికి మళ్ళీ ఒక ఓంకారానికి మధ్య సమయం ఉండాలి. అదే సమయం తెలుసా, ఒక ఉచ్ఛ్వాస ఒక నిశ్వాస జరగాలి. జరిగిన తర్వాత మళ్ళీ ఓంకారాన్ని ఉచ్చరించాలి. దీనివల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు మనం పొందవచ్చు. ఇది ఓంకార స్వరూపం. వాడి సాధన చేసిన వాడికే ఫలితం, కానీ సాధన చేయని వాడికి ఏది లభించదు. సాధన అనేది ముఖ్యం. ఒక ఆయన ఏం చేస్తాడు, ఆయన ముగ్గు బిడ్డలు ముగ్గురు కొడుకు, చిన్నవాడు ఏ పని చేయడు, దుర్మార్గుడు ఒక్క పని చేయడు సోమరి. తండ్రి ఏం చేస్తాడు, సోమరి దీవిస్తాడు. ఎప్పుడు ఏ పని చేస్తాడు, ఏ పని చెప్పినా సోమరిగా మాట్లాడుతుంది కాదు అని కాదు చెప్తాడు. ఎట్లా ఎంత చెప్పినా వాడు వినడు. వినకపోతే తండ్రి ఇంటి నుంచి పంపించేస్తాడు, వెళ్తుంది నువ్వు అటువంటి వాడు నా ఇంట్లో ఉంటే ఉండకపోతే పంపిస్తాడు. వాడు భార్య బిడ్డలు తీసుకుని వేరే ఊరికి వెళ్తుంటాడు, అక్కడ ఆపురం పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత వెంట బ్రతకాలి, ఏ పని చేయడు. కొన్ని రోజులు నా దీంతో గడిచిపోతుంది, అప్పుడు భార్య వస్తుంది, అతనికి భోజనం పెట్టి అతను ఎప్పుడు అడగాలి, ఏదైనా అడుగుతూ ఎప్పుడు అడగాలి. ఆ భోజనం పెట్టేటప్పుడు అన్ని తీరు ఆయన పట్టణ చేసి తృప్తిగా తీసుకుంటే అప్పుడు అడుగుతూ చెప్తారు, ఏదో ఇస్తాడు, ఎక్కువ తీస్తాడు. భార్య వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరున్నారు సభలో, సభ జరుగుతుంది. రాజుగారు అంటాడు ఇంతమంది సభలు ఉన్నారు, భార్య మాట వినే వాళ్ళు ఉన్నారా అంటాడు. ఎవరు చేతిలో లేదంటాడు, ఎందుకు చేతులు ఆడట్లేదు, ఎవరైనా ఉంటే చేతెత్తండి అంటాడు. ఎవరు చేతెత్తలేదు, కానీ ఒక్కడ మొత్తం చెప్తాడు, సార్ నేను ఉన్నాను. ఓకే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. నువ్వు పెద్ద నా భార్య చెప్పింది ఎవరు ఆమె ఎక్కువ వెళ్తే అత్తగా మీరు సొంతం చేస్తారు కాబట్టి భార్య కాబట్టి ఆ విధంగా భోజనం చేస్తున్నాం. వస్తుంది ఏమండి, మనం భోజనం చేస్తున్నాం, ఇల్లు తీసుకున్నాం, పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలు చదువుకోవడానికి మా అక్కయ్య డబ్బులు పంపిస్తుంది, ఇల్లు అద్దె కట్టడానికి మా అమ్మ పంపిస్తుంది. తర్వాత మనం భోజనం కానీ చేసుకోవాలి కదా, మా చెల్లెలు పంపిస్తుంది. మీకేమనిపిస్తున్నా కదా అంటే వీళ్ళందరూ పంపిస్తున్నారు, మనం జీవిస్తున్నాం. వీడేమంటాడు సార్, దుబాయ్లో మీ తమ్ముడు ఏం పంపిస్తున్నాడు, దుబాయ్లో మీ తమ్ముడు ఏం పంపిస్తాడు, నువ్వు ఒక ఖర్చు ఇవ్వబోయి వాడబోయి సోమారి ఏ పని చేయాలి, ఇలా ఎన్ని రోజులు ఇస్తారు చెప్పు అని. ఇక వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఎన్ని రోజులు ఇస్తారు, ఏదో ఒక రోజులు ఇస్తారు. ఆ తర్వాత మీరు బ్రతకాలి కదా, అలా కూడా కాదు. ఇక జీవితం వాళ్ళు పంపడం మానేశారు, జీవితం జరగడం కష్టమవుతుంది. ఇప్పుడు ఏం చేసే తెలుసా, ఇప్పుడు అంటాడు భార్య దీవండి ఎలా అనుమను, ఇక ఎవరు డబ్బులు పంపడలేదు, జీవితం గడవడమే కష్టంగా ఉంది. మా ఇంటికి మనం పోవాలి, మీరు అన్న తిట్టినా కొట్టినా ఇద్దరు పెట్టి నాయన చేయడం, ఇంకోటి పెడతారు, నువ్వు పని చేసినా పని చేయకపోయినా తీరైతే పెడతారు కదా, పోయి అక్కడ పోతే ఇదేమో ఇస్తుంది పోదామంటే సరే పోదామంటే. ఆమె అంటుంది ఈ పక్కనే మా అమ్మగారు ఉంది, మా అమ్మగారు ఇల్లు ఒక మూడు రోజులు అక్కడ ఉండి పోదాం, ఎలా పోతున్నాం కదా దిగ దూరం వచ్చిందాం కదా ఒక మూడు రోజులు అలా ఇంట్లో ఉండి పోదామంటే సరే. ఈ సోమారి ఎక్కడైనా ఉంటాడు, అక్కడ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వీడు సోమారి ఏ పని చేయడు, వీడు వస్తే కోడు అని మామ తెలుసు, అత్త మామలకు తెలుసు. మళ్ళీ వచ్చాడండి అంటే ఇదో మళ్ళీ మా ఇంటికి పోతున్నాం, ఎలాగో పోతున్నాం కాబట్టి ఒక మూడు రాత్రులు ఇక్కడ ఉండాలని వచ్చినాం. లేదే కరోనా అంటాడు, అయితే సరే ఉన్నాం. ఆ మామగారు మామగారు కూడా అంటాడు ఏమో బాగున్నామంటే అంటే బాగున్నారండి, లేదు మూడు రాత్రులు ఉండి పోతాం అంతకంటే ఎక్కువ సరే. అయితే మూడు రోజులు గడిచిపోయి ఇక పోతాడు కాబట్టి పోతాడు, ఆరు రోజులు అయింది, తొమ్మిది రోజులు అయింది, నెల అయింది, ఇక భరించలే. ఏమే బిడ్డతో అంటాడు నువ్వు మూడు రాత్రులు అంటే ఇంకా ఊరు అంటాడు. ఆయన ఇప్పుడు ఆమె భర్త దగ్గరికి వెళ్తే ఏమండి మీరు మూడు రాత్రులు ఉండాలన్నారు పోదామన్నారు, ఇన్ని రోజులు అవుతుంది, వాళ్ళు మా నాన్నగారికి కూడా వచ్చి అడిగారు ఈ మూడు రోజులు మూడు రాత్రులనే ఇన్ని రోజులు ఉండాలంటే ఉంటుందా, మనం ఎప్పుడు వచ్చినాం డిసెంబర్లో వచ్చాం అవునా, మూడు రాత్రులు ఎక్కడైనాయి సంక్రాంతి శివరాత్రి ఒకటి సంక్రాంతి ఒకటి శివరాత్రి మూడవది నవరాత్రి ఇది జరగాలి. వీడు సోమరికి ఏం చేస్తాడు,
జీవిస్తే జీవితం సాధన సాధన లేదు ఇప్పుడు. కాబట్టి సాధన చేసిన వాడికి ఏదైనా పొందుతారు, కానీ సాధన లేని వాడు ఏది పొందలేదు. నెక్స్ట్ రుక్సా మయజు రేవచ్చ, ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అథర్వణవేదం, ఈ నాలుగు వేదాలు నా స్వరూపం అర్చన, వీటి ద్వారా నా జ్ఞానాన్ని పొంది నువ్వు నన్ను పొందవచ్చు. ఎందుకంటే వేద స్వరూపుడు, వేద సారవంతి ఎవరు తెలుస్తుండే, భగవంతుడి నుంచే తెలుస్తుంది. కాబట్టి వేద వలన ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాయి, వేదై సాంగ పదక్రమోపనిషదై గాయంతి హంసామకాహ, మనం ధ్యానస్వామిలో చెప్పుకుంటున్నాం. వేదవులని భగవంతుని గురించే గానం చేస్తున్నాయి కాబట్టి, వేదవులని పరమాత్మ గురించే తెలుస్తాయి కాబట్టి వేద సారము వేదవులని ఆశ్రమని చెప్తున్నాడు. అంటే వేదం అంటే ఏంటి, మానవునికి బుద్ధికి అందరి విషయాన్ని అందించేదే వేదం. కాబట్టి వేద సారమే భగవద్గీత. నెక్స్ట్ ఇంకొన్ని విభూతులు ఉన్నాయి చెప్పుకున్నా. గతిర్భర్త ప్రభు సాక్షి, నివాస శరణం సుహృత్, ప్రభవ ప్రళయ స్థానం, నిధానం బీజమవ్యయం, గతి అంటే గమ్యస్థానం, గతి అంటే గమ్యస్థానం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏం చెప్తాం, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నేను సినిమాకి వెళ్తున్నాను, లేకుంటే నేను తిరుపతి పోతున్నాను, లేకుంటే ఇక్కడ గీత మోహి వస్తున్నాను, ఒక చెప్తాను కదా ఎక్కడికి వెళ్తున్నావు, ఒక గమ్యస్థానం ఉన్నామా వద్దా. మరి మనందరికీ జీవులందరికీ గమ్యస్థానం ఎవరు, మనందరూ ఎక్కడికి వెళ్ళాలి, మన గమ్యస్థానం ఎవరు, పరమాత్మ అక్కడే. ఎందుకంటే నదులన్నిటికీ గమ్యస్థానం అనేది, నదులన్నీ సాగరానికే చేరుతాయి, ఎక్కడెక్కడ ఎలా ప్రవహించినా అవి ఎన్ని ఆటంకాలు ఉన్నా వాటి ఆటంకాలకి ఎదుర్కొని గుంతలు ఉంటే నింపుకొని మూలకంచెలు ఉంటే తప్పి మూలకంచెలపై నుంచి కూడా ప్రవహించి సుడులు తిరుగుతూ అనేక రకాలుగా ప్రవహిస్తూ ఎక్కడ చేరుతుంది, ఎన్ని కష్టాలు పడి సాగరానికే చేరుతుంది. ఎందుకంటే అక్కడ నుండే అది పుట్టింది కాబట్టి, సముద్రంలో నీరు అవి మేఘంగా మారి వర్షంగా కూడడం వల్ల నదిగా ఏర్పడింది. ఇప్పుడు ఈ నదులన్నీ ఎక్కడ చేరుతాయి, తన తండ్రి అయినటువంటి సముద్రాన్ని చేరిపోతాయి. అంటే నదులన్నీ సాగరానికి చేరినట్టు జీవులందరి గమ్యస్థానం ఉన్నారు, జీవులందరి మనందరం నదులన్నిటికీ సాగరం గమ్యస్థానం అయినట్టు మనందరికీ గమ్యస్థానం ఎవరు, జీవులందరికీ గమ్యస్థానం పరమాత్మ నారాయణ అంటారు. నార అంటే జీవులు, ఆయనం అంటే స్థానం, జీవుల స్థానం ఎవరు, నారాయణుడే జీవితానికి నారాయణుడు మన యొక్క గమ్యస్థానం. నదులు ఎక్కడెక్కడ తిరిగినా ఎలా ప్రవహించినా సాగరానికి తిరిగితేనే శాంతి, అంతవరకు దానికి శాంతి లేదు, అది ప్రవహిస్తూనే ఉంటుంది, గలగలా పారుతూ పోతే ఉంటుంది. దానికి శాంతి ఎప్పుడు, సాగరానికి చేరినప్పుడే దానికి శాంతి. ఇప్పుడు అలాగే జీవులు ఎన్ని జన్మలెత్తినా ఎలా జీవించినా ఎక్కడ చేరాలి, పరమాత్మను చేరితేనే శాంతి, అంతవరకు మీకు శాంతి లేదు. ఇప్పుడు మనం యాత్రకు వెళ్తాము, యాత్ర ఎదురుగా వస్తాము, ఎక్కడ వెళ్ళిన ఇంటికి వస్తేనే శాంతి. అదేవిధంగా నీ జన్మస్థానాన్ని పరమాత్మను చేరితేనే నీకు శాంతి, ఎక్కడ ఉంటే శాంతి లేదు. కాబట్టి గమ్యస్థానం ఎవరు, అంటే ఇప్పుడు ప్రదక్షిణ చేస్తాం, ప్రదక్షిణ ఎందుకు చేస్తాం, ప్రదక్షిణ మనం చేస్తాగా తెలుసు కుదిరిగా ఉంటాడు, తెలుసు కుదిరిగా ఎన్ని ప్రదక్షిణ చేస్తాం,
ఎన్ని సుట్లు ఎన్ని ప్రదక్షిణలు అంటే ప్రదక్షిణ అర్థమేంటి? మనము పరమాత్మ మందిరుడి ప్రారంభం అవుతాం ప్రదక్షిణ, మళ్ళీ అక్కడికే వస్తాం. భగవాన్ నేను నీ నుండి జన్మించాను, మళ్ళీ నిన్నే నేను చేరుకోవాలి. ఎన్ని జన్మలెత్తిన చుట్టూ తిరుగుతాను కట్ట, ఎన్ని జన్మలెత్తినా ఎన్ని విధాలుగా జీవించినా చేయవలసింది నిస్తారమే అని గుర్తు చేసేదే ప్రదక్షిణ. అలా నేను గుర్తు చేస్తుంది, ఎందుకంటే నేను ఎన్ని జన్మలెత్తినా ఎన్ని విధాలుగా జీవించినా ఎలా జీవించినా ఎక్కడ చేరాలి, నేను పరమాత్మతో తల్లి చేరితేనే నాకు శాంతి లభిస్తుందని ప్రదక్షిణ ద్వారా మనకు తెలియజేస్తారు. అందుకోసమే ప్రదక్షిణ అని పెడతారు. కాబట్టి ఈ విధంగా ప్రదక్షిణ దీవులు గమ్యస్తారు వారు పరమాత్మే. కాబట్టి అహం గతి, మీ అందరికీ గతి ఎవరు? పరమాత్మ. నెక్స్ట్ భర్త. ఇంకోటండి భర్త అంటే, భర్త అంటే మిషన్ అన్నాడు కాదు, భర్త అంటే ఎవరు? భరించి పోషించేవాడు, భరించి పోషించేవాడు. మనందరం జీవులు అస్వతంత్రం, మన స్వతంత్రం లేదు. ఎందుకంటే ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తాం, ఒంటరిగా జీవిస్తాం, ఒంటరిగా జీవించలేదు కదా. ఒంటరిగా జన్మించే ఒంటరిగా మరణిస్తాం కానీ ఒంటరిగా జీవించలేదు. అందరి మీద ఆధారపడి జీవిస్తాం. నువ్వు స్వతంత్రంగా జీవించగలుగుతావా? స్వతంత్రంగా జీవించలేదు. ఇంకా స్త్రీలైతే ఇంకా పారుతుంటారు, వాళ్ళు ఇంకా స్వతంత్రంగా జీవి, మనకన్నా పురుషుల కన్నా స్వతంత్రం ఉంటుంది, వాళ్ళకి ఆస్వతంత్రం లేదు. ఎందుకంటే చిన్నతనంలో తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తారు స్త్రీలు. వివాహం అయిన తర్వాత తండ్రి భర్త మీద ఆధారపడి జీవిస్తారు, తర్వాత వృద్ధాప్య వచ్చిన తర్వాత తల్లి బిడ్డల మీద ఆధారపడి జీవిస్తారు. ఎప్పుడు పరతంత్రమే, స్వతంత్రము లేదు. మనకన్నా కొంచెం స్వతంత్రం ఉంది ఎవరు ఉన్నప్పుడు, కానీ ఎవరు పోయిన తర్వాత మనకు కూడా స్వతంత్రం లేదు. కానీ కొద్దిగా స్వతంత్రం ఉంటుంది, కానీ స్త్రీలకు ఆ స్వతంత్రం కూడా లేదు. కుటుంబాన్ని భర్త ఏ విధంగా భరించి పోషిస్తున్నాడో ఈ విశ్వమంత పరమాత్మ తానే భరిస్తున్నాడు, తానే పోషిస్తున్నాడు. మన శరీరాన్ని కూడా తానే భరిస్తున్నాడు. ఇప్పుడు ఈ 70 కేజీల శరీరం ఇది, ఈ 70 కేజీల శరీరాన్ని ఎవరు భరించారు? పరమాత్మ భరిస్తున్నాడు. అంతసేపు ఆడుకున్నావు పాడుకున్నావు చెప్పగలుగుతున్నాడు అంటే ఈ జీవించడానికి ఆహారం ఎవరు సమకూరుస్తున్నాడు? నీకు జీవించడానికి ఆహారం ఎవరు సమకూరుస్తున్నాడు? పరమాత్మే సొంతంగా తయారు చేసుకోవడం కదా. అయితే తీసుకున్న ఆహారాన్ని కూడా పతనం చేసేవాడు కూడా తానే. ఇప్పుడు అన్నం తింటున్నావు, తింటే ఎవడు అరిగించాలి దాన్ని? అది కూడా నేనే అరిగిస్తాను. ఎందుకు తెలుసా? అహం వైశ్య నవభూతం శ్లోకం చదువుకుంటాను. అంటే వైశ్వరుడు అన్ని దేహాలను తాను ఆశ్రయించాడు. ఆశ్రయించి ఏం చేస్తారు తెలుసా? ప్రాణినాం దేహం ఆశ్రిత, అన్ని దేహాలను తాను ఆశ్రయించాడు వైశ్వరుడు. ఆయన పేరు కూడా వైశ్వరుడని పేరు. అంటే భగవంతునికి ఒక్కొక్క పేరు ఉంది. జాగ్రత్త అవస్థ అంటే మనం తెలుగుతూ ఉన్నాం కదా, దీన్ని చెప్పటాలు జాగ్రత్త అవస్థ అంటారు. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న విషయాలు తెలుసుకునేవాడు వైశ్వరుడు, దీన్ని వైశ్వరుడు అంటారు. ఇలా ఒక్కొక్క స్వప్నావస్థలో మనం స్వప్నం కంటాం, కన్న తర్వాత స్వప్న విషయం తెలుస్తుందా లేదా? ఆ విషయాలు తెలుసుకునేవాడు ఎవరు? ఇప్పుడు నిలిచిన తర్వాత ఎత్తు రావలేదా? ఇప్పుడు నిద్రపోయే కదా, ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? నీకు ఎవరు తెలియజేస్తున్నారు? పరమాత్మే తేజస్సులు అంటారు. అప్పుడు ఇక గాఢంగా నిద్రపోయామనుకో, నేను గాఢంగా నిద్రపోయాలి నాకేమి తెలియదు అంటావు. నీకు తెలియదన్న విషయాన్ని ఎట్లా తెలుసు? నీకు తెలియదు అన్న విషయం ఎవరు చెప్పారు? గాఢంగా నిద్రపోయాలి నాకేం తెలియదు, నీకు తెలియదు అన్న విషయాన్ని ఎవరు చెప్పారు? వాడిని ప్రాజ్ఞుడు అంటారు. ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా ఉంటాడు. జాగ్రత్త వస్తున్నప్పుడు వైశ్వానరుడుగా, స్వప్న వస్తున్నప్పుడు తేజస్సుడుగా, తర్వాత గాఢరిద్రలో ఉన్నప్పుడు సుశుద్ధి అవస్థలో ఉన్నప్పుడు తెలిపేది ఎవరు? ప్రాజ్ఞుడు. ఈ విధంగా మూడు అవస్థల్లో మూడు రకాలుగా మనలో ఉండి మనకు ఈ విధంగా జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు వైశ్వానరుడు కూడా ఏం చేస్తున్నాడు? ప్రాణ అపాన సమాయుక్త. ఇప్పుడు మనం తింటున్నాం, తింటున్నాము లేదా? మనం ఆరోగ్యంగా ఉండాలి. సాధన జరగాలంటే ఏముండాలి? ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏముండాలి? ప్రాణవాయువు అపానవాయువు రెండు ఉంటాయి. ప్రాణవాయువు అంటే ఆకలి తప్పదు, నీకు ఆకలి కావాలి. ఆరోగ్యంగా ఉంటే ఆహారం తీసుకోవాలి, అంటే ఆకలి కావాలి. ఆకలి కలిగించేవాడు తానే, అర్థమైందంటే నిమిత్త మాత్రమే, ఆకలి కలిగించేవాడు కూడా తానే. తర్వాత దేహం జరగాలంటే మళ్ళీ నీరు కూడా కావాలి. ఈ నీటిని అందించేవాడు కూడా తీసుకుని వెళ్తే ఇవి ప్రాణవాయువు ద్వారా నీకు ఆకలి తప్పులు కలిగిస్తాడు, అసలు. తర్వాత ఏం చేస్తాడు తెలుసా? నువ్వు తీసుకున్న ఆహారం అయితే
అపార వాయువు ఉంటుంది. ప్రాణ అపార సమాన వ్యాన ఉదాహరణ వాయు వాయువు అని చెప్పండి, టైం బాగుంటుంది కానీ ప్రాణవాయువు ఆకలిదప్పులు కలిగిస్తుంది, అపార వాయువు మలమూత్రాలను విసర్జింపజేస్తుంది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే తినేది కరెక్ట్ తినాలి, పోయేది కరెక్ట్ పోవాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి తగినా ఆ జీర్ణము ఆరోగ్యం ఏర్పడుతుంది. సార్ మీరు జిల్లా పెట్టేటట్టు లేకపోతే ఆగలేకపోతే మందు అంటే తినేది సక్రమంగా తినాలి, పోయేది కూడా సమంగా పోవాలి. ఈ విధంగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి నీలో ఉండి నీకు ఆకలి దప్పులు కలిగిస్తున్నాడు, అపార వాయు ద్వారా మలమూత్ర విసర్జన కూడా కలిగిస్తున్నాడు. ఎవరు ఇది చేసిన ఎవరు? ఈ యొక్క సిస్టమ్ పనిచేసిన ఎవరు? పరమాత్మే. ఇంకోటి ఏం చేస్తున్నాడు? మనం ఎన్ని విధాలుగా ఆహారం తీసుకుంటున్నాం? పచ్చాన్ని అన్నం చతుర్విధం, నాలుగు విధాలు ఆహారం తీసుకుంటున్నాం. ఏమని చెప్పండి? నాలుగు విధాలు ఉంటాయి మనం తీసుకునే ఆహారం. రోజు తింటున్నారు కదా, నాలుగు రకాలు ఉందంట ఆహారం. ఏమిటి అంటే భక్ష్య, భోజ్య, లేఖ్య, చోష్య అని నాలుగు రకాల ఆహారం తీసుకుంటున్నాం. భక్ష్య అంటే దంతాలతో కలిగి తినేవి, గాజులు, కాయలు ఇవన్నీ ఏం చేస్తాం? చకినాలు ఇవన్నీ తినాలంటే ఏం చేస్తాం? నెంబర్ కంక బిర్యానీ ఇవన్నీ తినాలంటే ఇవన్నీ భక్ష్య అంటారు. భోజ్య అంటే దంతాలతో నమిలి తినేవి, కేవలం దంతాలతో కొరికి తినేవి అయితే అన్నం పప్పు ఇవన్నీ తింటాం కదా, నమిలి తింటాం, దంతాలతో నమిలి తినేవి. ఇది ఒక రకం. ఇక మూడవది లేఖ్య, తపలిచే చెట్లు ఇవన్నీ నేనే చెప్పాలి. చెట్నీ ఇవన్నీ తపలిస్తాం అది. ఇక చోష్య అంటే తాగి చారు, పాయసం ఇటువంటివన్నీ చోష్య. ఈ నాలుగు విధాల ఆహారం నువ్వు తీసుకుంటున్నావు, తీసుకుంటే లోపల ఉండి దాన్ని జీర్ణం చేసేది ఎవరు? అది ఎలా జీర్ణం కదా, ఈ తిరిగి మంచివాడు ఇప్పుడు జీర్ణం చేయాలి. జీర్ణం చేసేవాడు కూడా దాన్ని ఇంత మెకానిజం చదువుకుంటా. కాబట్టి ఇప్పుడు మనం పోషిస్తున్నాడు ఎవడు? పరమాత్మే. మనం ధరిస్తున్నాడు ఎవడు? ఇప్పుడు ఒకటి చూడండి, మనం తలనొప్పి వచ్చాడు, తలనొప్పి వస్తే ఏం చేస్తాం? ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు డాక్టర్, ఆ తలనొప్పి వేసుకుంటాడు, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఎక్కడ వేసుకుంటాం అది? ఎక్కడ? నోట్లో వేసుకుంటాం. ఎక్కడికి పోతుంది అది? పొట్టలోకి పోతుంది. మరి తలనొప్పి రాదండి, తలనొప్పి డాక్టర్ ఇచ్చాడు అది నోట్లో వేసుకున్నాం, పొట్టలోకి పోయింది, మరి తలనొప్పి రాదండి. అంటే నువ్వు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి అన్ని అవయాలకు దేనికి ఎంత శక్తి అవసరమో అంత శక్తిని తాను పంపిస్తూ ఉంటాడు. అదేవిధంగా నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నావు, ఈ ట్యాబ్లెట్ యొక్క శక్తి దేనికి అవసరం? తనకు అవసరం కాబట్టి తనకు పంపించి నీ తలనొప్పిని తగ్గిస్తున్నాడు. ఇంత మెకానిజం చేస్తున్నాడు. ఎవడు భరిస్తున్నాడు, ఎవడు పోషిస్తున్నాడు? ఎవరు నీకు ఎవరు ఎవరు భర్త? ఇప్పుడు భరించి పోషించేవాడే భర్త. ఇంతటి పెద్ద శరీరాన్ని పోషిస్తున్నాడు, కానీ తప్పకుంటే నలుగురు మోయాలి. ఇప్పుడు నలుగురు మోసేవసరం లేదు, బండి వేస్తుంది. అప్పుడు కాదు, అదే నలుగురు కూడా మంచి ఉంచుకోరా, ఎందుకంటే చచ్చకుండా మోస్తారు. కానీ ఇప్పుడు అదేం లేదు, మోసడం లేదు. స్వర్గ రథం ఇంకే గోడ సరిగా రథాలు వచ్చాయి కాబట్టి నడిపించేవాడు ఉండాలి. అయితే నలుగురు మోయాలి. ఇప్పుడు పరమాత్మ ఉన్నంతసేపే మనం ఈ శరీరాన్ని ఎలా అంటే అలా ఆడించగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, కలగగలుగుతున్నాం, పాడగలుగుతున్నాం. కానీ పరమాత్మ తప్పుకుంటే నలుగురు పోయాలి. అంటే పరమాత్మ ఉన్నంత వరకు ఈ శరీరానికి విలువ, పరమాత్మ తప్పుకుంటే ఈ శరీరానికి చెప్పులకున్న విలువ లేదు. ఒక వ్యక్తి వివాహం చేసుకునేటందుకు నిశ్చయం చేసుకుంటారు తండ్రి కూడా ఇద్దరు కలిసి. ఇక పెళ్లి సంబంధం పెళ్లి కుదిరింది కాబట్టి దానికి సంబంధించిన సామాన్లన్నీ కొనుక్కోవాలి కదా. అంటే వస్తువులు వీళ్ళిద్దరు వెళ్తారు, తండ్రి కూడా వెళ్తారు, వెళ్ళి అక్కడ అన్ని దుస్తులని కొనుక్కుంటారు. ప్రతి బట్టల షాప్కి వెళ్ళి దుస్తులు కొనుక్కోవడం, చెప్పుల షాపు, చెప్పులు కొనుక్కోవడం, ఇక్కడ ఇంకొకటి ఇవి రకరకాలు అన్ని తీసుకొని వస్తున్నారు. వస్తూ ఉంటే మధ్యలో వాన వచ్చింది. వాన వస్తే ఏం చేశారంటే ఇప్పుడు వాన వచ్చింది కాబట్టి ఆ టైలరింగ్ షాప్లో బట్టలు ఇస్తారు. నేను ఈ కుట్టు ఎల్లుండి మా అబ్బాయికి వెళ్ళి ఇవి కుట్టి పెట్టి ఎల్లుండి రేపు వచ్చి తీసుకెళ్తాం అంటారు. అంత వర్షం వచ్చింది కాబట్టి నువ్వు ఈ చెప్పులు కొత్తవి
పాడైపోతాయి, ఇక్కడ పెట్టుకుంటాం, రేపు మళ్ళీ వచ్చినప్పుడు తీసుకెళ్తా ఉంటాం. సరే అయితే ప్రమాదశాత్తు వాడు మరణించాడు. మరణించిన తర్వాత రేపే తీసుకుని వస్తారు, రేపు వస్తామంటాడు కదా, దాని తర్వాత ఆయన మరణించాడు. ఆ శవను శవాన్ని ఉపయోగిస్తూ తీసుకుంటూ వస్తున్నాడు. వస్తూ ఉంటే ఈ టేలర్ షాప్ దగ్గరనే మళ్ళీ వర్షం ప్రారంభమైంది. వర్షం ప్రారంభమైతే ఇప్పుడు ఏం చేస్తాడంటే తండ్రి, ఆయన ఆ టేలర్ దగ్గర వెళ్ళినట్టు వర్షం బాగా పడుతుంది, శవాన్ని పోసుకునే పరిస్థితి కూడా తీసుకెళ్తా, శవాన్ని కొట్టబెడతా, బుద్ధుడై కదా శవాన్ని పెడతా ఉంటాం, అది మనం అమలు చెప్పు పెట్టుకున్నావా, అది చెప్పు పెట్టుకుంటే ఈ శవాన్ని పెట్టుకుంటావా, అంటే చెప్పులో ఉన్న విలువ కూడా ఈ దేహానికి లేదు. పరమాత్మ ఉన్నంత వరకు ఈ దేహానికి విలువ, పరమాత్మ తప్పుకుంటే ఈ దేహానికి చెప్పులో ఉన్న విలువ లేదు. కాబట్టి ఈ యొక్క శరీరం ఉన్నంత వరకే సాధన జరుగుతుంటాడు. అందుకని చెప్తున్నాడు ఈ శరీరంలో ఆయన శక్తి మనం నడిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం, యువశక్తితో మాట్లాడుతున్నాం, చూడగలుగుతున్నాం, యువశక్తి కంటిలో చూసే శక్తి ఏముంది, మాట్లాడే మాటలో ఈ మాటను పలికించే శక్తి ఏముంది, నీ కాళ్ళలో నడిపించే శక్తి ఏముంది, నీ చేతుల్లో నువ్వు పనిచేసే శక్తి ఏముంది, ఇలా పరమాత్మ నీలో ఉంది, అన్నింటినీ తానే నడిపిస్తున్నాడు, అన్నిటికీ శక్తిని తానందిస్తున్నాడు. కాబట్టి భర్త అవునా కదా, భరిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఓ ఈ విధంగా పరమాత్మ మనకు భర్త, అందుకోసమే అహం భర్త అన్నాడు. మిగతా ఏం చెప్పుకోవాలి, చాలా ఉన్నాయి ఇంకా, అవి మళ్ళీ ఏం చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఈ రమస్య జగత పితామహ విద్యం పవిత్రమోంకార గతిర్భర్తా ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం గురించి పూర్తివ్వాలి. రేపు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. రేపు శనివారం అయితే ఇద్దరు ఒక చేత జరుగుతుంది. వశిష్ఠుడు అంటాడు అన్నిటికంటే సత్సంగం గొప్పది అంటాడు. కాదు కాదు అంటాడు విశ్వామిత్రుడు, అన్నిటికంటే తపస్సు గొప్పది అంటాడు. ఇద్దరు వాదించుకుంటారు, ఇద్దరు మహర్షులే, ఇద్దరు బ్రహ్మర్షులే, ఎవరు మా ఎవరు ఎవరు మీరు దీంట్లో తగ్గించారు, మీరు సమస్య ఎవరు తీర్చారు, అది సృష్టికర్త దగ్గరికే వెళ్తారు. మీరు సృష్టికర్త దగ్గర వెళ్ళి అడిగితే ఈ విషయం నాకు నేను సాధ్యం కాదు, నేను చెప్పలేనట్టాడు. తపస్సు గొప్పదా సత్సంగం గొప్పదా అంటే ఎలా చెప్పాలంటాడు. సరే మీకు సాధ్యం కాదంటే విష్ణువుడి దగ్గరికి వెళ్తాడు, విష్ణువుడి దగ్గరికి వెళ్తారు. శివుడు ఏమంటాడంటే ఇది కూడా నాకు సాధ్యం కాదు చెప్పడం అంటాడు. అప్పుడు విష్ణువుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు, స్వామీ మీరన్నా చెప్పండి అంటే ఆయన అంటాడు, ఈ యొక్క విషయాన్ని దీని యొక్క మహత్వను దీని యొక్క మహిమను తెలపాలనే ఒక్క నాలుగున్నరకి చెప్పడం సాధ్యం కాదు అంటాడు. అంత గొప్పదా అంటాడు. అవును దాన్ని చెప్పాలంటే మీ నాలుగుతో కాదు, ఏదో ఒక చిన్న విషయం కూడా చెప్పవచ్చు, కానీ సత్సాగపోతుందా లేకపోతే తపస్సు గొప్పదా అంటే ఎవరు చెప్పాలి, వెయ్యి నాలుగుతో ఉన్నవాడు చెప్పాలి. వాడెవడు నాయకున్నాడు, నేను దాని మీద పడుకున్నా ఆదిశేషుడు, వాళ్ళు అడగలేదని చెప్తాడు. అతను పోయి అడుగుతాడు, అతను ఏం చేస్తాడంటే ఆదిశేషుడు ఏం చేస్తాడు, ఆదిశేషుడు ఏం చేస్తాడు భూమిని మోస్తాడు. ఆదిశేషుడు ఏం చేస్తాడు భూమిని మోస్తాడు, నెత్తి మీద బరువు ఉంటుంది భూమి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆదిశేషుడు అడుగుతారు, ఆయన సత్సంగ గొప్పదా లేకపోతే తపస్సు గొప్పదా అని అడుగుతారు. అడిగితే ఆయన అంటాడు, నా శిరస్సుపై భూమి ఉంది, ఈ భూమిని నేను మోస్తున్నాను, ఈ భారంతో నేను విషయాన్ని చెప్పడం సాధ్యం కాదు, ఈ భారాన్ని నేను తొలగించాను, ఎవరైనా తొలగిస్తే నేను విషయాన్ని మీకు బోధిస్తానంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేస్తాడు తెలుసా, 1000 సంవత్సరాల ఫలితం ఏదైతే ఉందో తపస్సు చేశాడు, ఈ 1000 సంవత్సరాల తపస్సు యొక్క ఫలితాన్ని నీకు ధారపొస్తున్నాను భూమాత, నువ్వు కొద్దిగా పక్కకు తప్పుకొని నేను చేసిన తపశ్శక్తి మీద ఆధారపడి ఉంటూ ఈ ఆదిశేషుడి విషయాన్ని బోధించిన తర్వాత మళ్ళీ వచ్చి
ఆయన శిరస్సులో ఉంది, కానీ ఆ కొరకు నేను చేసిన తపస్సు ఫలితాన్ని నీకు ధారమోస్తున్నాను, ఆ శక్తిపై ఆధారపడి ఉండని చెప్తాడు. అది కదలదు, అది కదలలేదు, ఇంకా పరువు తయారైతే. ఇప్పుడు ఏంటంటే వశిష్ఠుడు, భూమాత ఒక్క మాట విని, నేను ఒక్కరోజు సత్సంగం చేశాను, ఆ గంట ఫలితం నీకు ఇస్తున్నాను, ఆ ఫలితంపై ఆధారపడి నువ్వు పక్కకు తప్పుకో, ఆ శక్తి మీద నువ్వు నిలుచో. ఇప్పుడు ఆయన వచ్చి బోధిస్తాడు, వెంటనే గిరగిరగిరైన వచ్చి అంటే ఇప్పుడు చెప్పాలంటాడు ఆ విశేషం. ఇంకేం చెప్తాం, ఇంకేం చెప్తాం, తెలిసిపోయింది కదా. కాబట్టి ఏది గొప్పది ఇప్పుడు సత్సంగం అన్నిటికంటే గొప్పది, ఎందుకంటే సత్సంగాలు తిరిగితే భగవంతుని చేరుకునే అవకాశాలు చాలా ఉంటాయి. ఒక చీమ గుడిలో తిరుగుతుంది, ఆ గుడిలోనే ఉంటుంది, ఆ పూలలోనే ఉంటుంది, కానీ శివుడి దగ్గరికి వెళ్ళాలని దానికి ఆవేదన, శివుడిని దర్శించుకోవాలి, శివుడి దగ్గరికి వెళ్ళాలి, శివుడిని చేరుకోవాలని దానికి ఆవేదన. కానీ వెళ్తూ వెళ్తూ ఉంటే ఎవరైనా చూపిస్తారు, చిన్న జీవి మరి శివుడు చేరాలని ఆవేదన, ఇప్పుడు ఏం చేరుకోవాలి, శివుడు చేరాలని ఉంది, కానీ చిన్న జీవి పోతూ ఉంటే ఎవరైనా చూపేయచ్చు, ఎక్కువ చచ్చిపోతుంది ఎట్లా అంటే ఒక పువ్వులో చేరిపోతుంది, ఒక పుష్పం అది చేరిపోతుంది. భక్తులు అక్కడ ఉన్న పుష్పాలను తీసుకొచ్చి నిలబెడతారు, భగవంతునికి మనం సమర్పిస్తాం. కాబట్టి ఆ పుష్పాలను చేరిపోయింది, ఆ పుష్పాలు భగవంతుని తీసుకొచ్చి భగవంతు దేవుడికి చేర్చారు. అది సత్సంగం కూడా అంతే, నువ్వు ఎక్కడెక్కడ ఎదురుతున్నా సత్సంగం చేరితే అది భగవంతు దేవుడికి చేరుస్తుంది. అంతటి పవిత్రమైన సత్సంగం కాబట్టి ప్రతి వారం ఒక గంట జరుగుతుంది. మీరందరూ కూడా అక్కడికి వచ్చి ఆ సత్సంగంలో పాల్గొనాలని తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చేవారు కూడా చెప్తారు కాబట్టి ఈ విధంగా సత్సంగం అనేది చాలా గొప్పది. ఆ విధంగా కార్యక్రమం జరుగుతుంది, మీరందరూ తప్పకుండా రావాల్సిందిగా తెలియజేస్తూ ఈ రేపు ఉన్నదే. అయితే ఇంకొకటి, రేపు ఎల్లుండేటి సోమవారం ఎలక్షన్, ఎలక్షన్ అనేది ఎన్నికలు ఉన్నాయి కదా, మనందరూ ఓటింగ్ ఎప్పుడు కాబట్టి ఓటు హక్కు అందరూ ఉపయోగించుకోవాలి. మీరందరూ రేపు ఎల్లుండి ఓటేస్తున్నారు, మన ధర్మాన్ని రక్షించే వారికి ఓటే, ఎవరైనా హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఎవరైతే ఉన్నారో, ఎవరు రక్షిస్తారో వారికి మీరు ఓటే. అంతేగాని లేకపోతే ఇంకా ఎవరికైనా ఓటు వేస్తే అనుకో మన హితం. ఓ నా పూర్ణముదక్షతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. జగో వృందావన విహారీ లాలకి జయ, జగో గీతా మహాకి జయ. ఓం తత్సత్. శరణాగతి వజ్రా యదా శరణాస్తి త్వమేవ శరణం వా తస్మాత్ స్మరణే వా.
మాతాకి హర దుర్గే శివ దుర్గే దయ దుర్గే మాతృహీనం భక్తిహీనం భక్తిహీనం హరీశ్వరి